హాయ్ ఫ్రెండ్స్, మనం ఏ ఫీల్డ్లో సక్సెస్ కావాలన్నా ఆ ఫీల్డ్లో తారాస్థాయికి చేరిన వారిని గమనించి వారి అడుగుజాడలో నడవాల్సి ఉంటుంది. సక్సెస్ సాధించిన ప్రతి వ్యక్తి ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మనం కూడా టాపర్స్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. వారు ఎలా నేర్చుకున్నారు, ఎలా చదువుకున్నారు, వారి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగని వారిని మనం అనుకరించడం కాదు, వారు అనుసరించిన పద్ధతులు నేర్చుకోవాలి. మనం 60, 70, 80, 90% మార్కులు సాధించాలనుకుంటే టాపర్స్ వాటిని ఎలా సాధించారు, వారి రోజువారీ జీవితం ఎలా ప్లాన్ చేసుకున్నారు, మన జీవితం ఎలా ఉండాలి, ఈ విషయాలే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం కూడా మన రోజువారీ జీవితంలో వాటిని ఆచరించేందుకు ప్రయత్నిద్దాం. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. చదువుతో పాటు జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి. క్రమశిక్షణ. డైలీ టైం టేబుల్ ఫాలో అవ్వాలి అంటే క్రమశిక్షణ అవసరం. టాపర్గా ఉన్నవారి టైం టేబుల్ ఇతర స్టూడెంట్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ వెళ్తూ ఉంటారు. అందులో టాపర్స్ ఉంటారు, సాధారణ స్టూడెంట్స్ ఉంటారు. టాపర్స్తో పాటు సాధారణ స్టూడెంట్స్ కూడా నోట్స్ తయారు చేసుకుంటారు. ఈ స్టూడెంట్స్ రివిజన్ చేస్తారు, ఆ స్టూడెంట్స్ కూడా రివిజన్ చేస్తారు. ఇద్దరూ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతారు. మరి తేడా ఎక్కడుంది? మీరు కూడా సాధారణ స్టూడెంట్ స్థాయి నుంచి టాపర్ స్థాయికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. మీరు బాగా చదువుతారు, బాగా కష్టపడతారు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, కానీ క్రమశిక్షణ లేదనుకోండి, అప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోగలరా అంటే అసాధ్యమనే చెప్పాలి. క్రమశిక్షణ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. క్రమశిక్షణ ఉంటే అనుకున్న సమయానికంటే ముందే పనులన్నీ పూర్తవుతాయి. 95% మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మీలో క్రమశిక్షణ ఉండాలి, లేదంటే మీ కలలు నెరవేరటం అసాధ్యం. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫాలో అయ్యే ఒక నార్మల్ డైలీ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రలేస్తారు. ఆ తర్వాత తయారై కోచింగ్కి వెళ్తారు, లేదంటే ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 10 గంటల కల్లా స్కూల్కి లేదా కోచింగ్ సెంటర్కి వెళ్తారు. తర్వాత 3 గంటలకు ఆ సెంటర్ నుంచి తిరిగి వస్తారు. 1 గంట సేపు పడుకొని నిద్రలేచి ఇక సోషల్ మీడియాలో టైం గడిపేస్తూ ఉంటారు, లేదంటే స్నేహితులతో కలిసి షికార్కి వెళ్తారు. 7-8 గంటలకి తిరిగి వచ్చి కాసేపు చదువుకుంటారు. 10 గంటల కన్నా డిన్నర్ ముగించి పడుకుంటారు. చాలామంది విద్యార్థుల రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది. మీలో ఎంతమంది లైఫ్ ఇలాగే సాగుతోందో కామెంట్ల రూపంలో తెలియచేయండి. స్నేహితులతో తిరగటం, సంతోషంగా ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగత క్రమశిక్షణతో 2-3 గంటల పాటు చదువుకోకపోతే కనుక ఒక సాధారణ విద్యార్థిగానే ఉండిపోతారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మీరు నిరాకరిస్తే మీకే నష్టం. విద్యార్థులు చదివేందుకు 2 పద్ధతులు అవలంబిస్తారు. 1 సపోర్ట్ స్టడీ, 2 సెల్ఫ్ స్టడీ. సపోర్ట్ స్టడీ అంటే ఇతరుల నుంచి నేర్చుకునేది, టీచర్ల నుంచి నేర్చుకునేది. చాలామంది విద్యార్థులు మేము క్లాసులు వింటామండి అని చెప్తూ ఉంటారు. క్లాసులు విని నేర్చుకోవడం సరే, స్వయంగా ఎంత నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇవే మీకు పరీక్షల్లో ఉపయోగపడతాయి. స్కూల్లో నేర్చుకునే విషయాలైనా, కోచింగ్ సెంటర్లో నేర్చుకున్న విషయాలైనా తిరిగి ఇంటికి వచ్చి చదువుకోవాల్సిందే కదా. స్కూల్లో రివిజన్ చేసుకోలేరు కదా, ఇంట్లోనే చేయాలి. ఎన్ని గంటలు ఎన్ని పాఠాలు చదివామన్నది కాదు ముఖ్యం, చదివిన పాఠాలని ఎంత బాగా రివిజన్ చేసుకున్నామన్నదే ముఖ్యం. సపోర్ట్ స్టడీతో పాటు సెల్ఫ్ స్టడీ కూడా చాలా ముఖ్యమైన పని. రివిజన్ చేసుకోవాలి, నోట్స్ తయారు చేసుకోవాలి. ఇన్ని పనులు 1-2 గంటల్లో పూర్తి కావు. ఇక్కడే ఒక యావరేజ్ స్టూడెంట్ పొరపాటు చేస్తూ ఉంటాడు. ఇలాంటి వారు సపోర్ట్ స్టడీ చేస్తారు కానీ సెల్ఫ్ స్టడీ చేయరు. దీంతో వారు రివిజన్ సరిగ్గా చేయలేరు, చదివిన వాటిని కాసేపటికే మర్చిపోతూ ఉంటారు. సెల్ఫ్ స్టడీకి టైం దొరకట్లేదు అనుకుంటే సపోర్ట్ స్టడీకి తక్కువ టైం కేటాయించుకోండి. స్కూల్లో ఎక్కువ టైం గడిచిపోతుంది అనుకుంటే అక్కడే కొంత చదువు పూర్తయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. స్కూల్లో చదువుకోవడానికి తక్కువ టైమే ఉంటుంది. అయితే ఒక టాపర్ డైలీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నిద్ర గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా 6-7 గంటల పాటు నిద్రపోవాల్సిందే. ఇందులో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదు. నిద్ర తగ్గించుకుని చదువుకోవాలనే ఆలోచన మాత్రం చేయకండి, ఎందుకంటే నిద్ర సరిపోయినంత లేకపోతే చదువుకోవడం అసాధ్యం. నిద్ర అందరికీ ఇష్టమైన దినచర్యలో భాగం కాబట్టి అందరూ సరిపడ నిద్రపోవాల్సిందే. టాప్ స్టూడెంట్గా ఉండాలనుకునే వారు ఉదయం 4 లేదా 5 గంటలకే నిద్రలేవాలి. ఈ విషయంలోనే చాలామంది విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. కొద్దిమంది ఉదయం చదివితే మంచిదనుకుంటారు, కొద్దిమంది రాత్రిపూట చదివితే బాగుంటుంది అనుకుంటారు, కొద్దిమంది ఉదయం పూట చదివి టాపర్గా నిలిచారు, కొద్దిమంది రాత్రిపూట చదివి టాపర్గా నిలిచారు. ఈ విషయంలో గందరగోళానికి గురయ్యే పని లేదు. మీకు ఏ సమయంలో చదివితే ఎనర్జెటిక్గా అనిపిస్తుందో ఆ సమయంలోనే చదవండి. మీకు ఉదయం పూట ఎక్కువ సమయం చదువుకునేందుకు వీలవుతుంది అనుకుంటే ఉదయమే చదువుకోండి. మీకు రాత్రిపూట ఎక్కువ సమయం దొరుకుతుందనుకుంటే రాత్రిపూటే చదువుకోండి. ఉదయం 4 గంటలకు లేస్తే 1/2 గంటలో ఫ్రెష్ అయిపోండి. ఆ తర్వాత 1/2 గంట పాటు వ్యాయామం చేయండి, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, లేదంటే మెడిటేషన్ చేయండి, ఏదైనా ఒకటి చేయండి, కానీ తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే మీ మనసు శరీరం 2 స్ట్రాంగ్గా మారుతాయి.
అప్పుడు మీరు చక్కగా చదువుకోగలరు, చదివిన వాటిని కూడా గుర్తుపెట్టుకోగలరు, మీ ఫోకస్ కూడా పెరుగుతుంది. 6 గంటలకల్లా రిలాక్స్ అయ్యి చదువుకోవడానికి ఉపక్రమించండి. ఆ సమయంలో మీరు కోచింగ్కి వెళ్లాల్సిన పని లేకపోతేనే ఇది సాధ్యం, లేదంటే కోచింగ్కి వెళ్ళాలి. కోచింగ్ నుంచి వచ్చాక చదువుకు ఉపక్రమించాలి. ఈ విషయం చాలా ముఖ్యమైనదని మాత్రం మర్చిపోకండి. కోచింగ్ నుంచి వచ్చాక మీరు 1 గంట పాటు చదువుకుంటే కనుక ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు ఏ చాప్టర్ అయితే కోచింగ్లో చదువుతారో ఆ చాప్టరే ఇంటికి వచ్చాక మననం చేసుకోండి. రివిజన్ గురించి పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, చదివిన విషయాల్ని రివిజన్ చేసుకోకపోతే గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది. కొద్ది రోజులకే చదివిన విషయాల్ని మర్చిపోతారు. ఉదయం పూట 2 లేదా 2.5 గంటల పాటు చదువు కోసం కేటాయించుకోండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్లాల్సిన వారు స్కూల్కి వెళ్ళండి, లేదా కోచింగ్ క్లాస్కి వెళ్లాల్సిన వాళ్ళు కోచింగ్కి వెళ్ళండి. సాయంత్రం ఇంటికి వచ్చాక 2 గంటల పాటు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. పడుకునే కంటే ముందు 2 లేదా 3 గంటలు సెల్ఫ్ స్టడీ చేసుకోండి. 90% మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ మాత్రం శ్రమ పడడం తప్పదు. రోజుకి 24 గంటల సమయంలో 6 నుంచి 7 గంటలు నిద్రకు, ఇక మిగిలింది 17 లేదా 18 గంటలు. ఇందులో 6 లేదా 7 గంటలు స్కూల్ లేదా కోచింగ్ కోసం కేటాయించుకోండి. ఇక మిగిలింది 10 లేదా 12 గంటలు మాత్రమే. ఇందులో 5 లేదా 6 గంటలు సెల్ఫ్ స్టడీ చేసుకోండి. ఇంకా 5 లేదా 6 గంటల సమయం మిగిలే ఉంటుంది. ఈ సమయంలో మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి, మీకు నచ్చిన పని చేయండి. ఈ టైంలో కూడా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. రోజుకి 2 గంటలు రివిజన్ కోసం మాత్రం కేటాయించండి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. 95% మార్కులు రావటం ఖాయం. పిల్లలకు కూడా రిలాక్సేషన్ అవసరం. మంచి మార్కులు తెచ్చుకోవడానికి చదువు ఎంత ముఖ్యమో ప్రశాంతంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. పిల్లలకి రోజుకు 1-2 సార్లు చిన్నపాటి విరామం ఇవ్వాలి. ఆ టైంలో పిల్లల్ని తమ ఇష్టమైన పనులు చేసుకోనివ్వండి. పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇమాజినరీ టెక్నిక్ పనిచేస్తుంది. కళ్ళు మూసుకొని గత విజయాల్ని గుర్తు తెచ్చుకోమని పిల్లలకు చెప్పండి. తెలియని ఆనందం వారికి కలుగుతుంది. రీడింగ్ రూమ్ బాగుండేటట్టు చూసుకోవాలి. న్యాచురల్ లైట్ వచ్చేట్టు ఉండాలి. గదిలో వస్తువులు చిందరవందరగా ఉండకూడదు. గదిలో తాజా పువ్వులు కానీ ఇండోర్ మొక్కల్ని కానీ ఉంచండి. విటమిన్ సి కలిగిన పండ్లు, డ్రై ఫ్రూట్స్, పెరుగు రోజువారీ ఆహారంలో ఉన్నట్టు చూసుకోండి. ఎగ్జామ్స్ అనగానే పిల్లలకన్నా ఎక్కువగా కొందరు తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారే తమకు తెలియకుండానే పిల్లలపై కూడా ఒత్తిడిని పెంచుతున్నారు. పరీక్షల్ని నార్మల్ ప్రక్రియగానే పరిగణించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.